ఎందుకంటే దక్షిణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా ఉన్నటువంటి ఆ సైక్లోనిక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకొక 4-5 రోజుల పాటు చాలా ఉధృతంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజ్ దగ్గర 9,10,000 క్యూసెక్లు నిలిపోతా ఉంది. నిన్న నుంచే కంటిన్యూస్గా అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను అప్రమత్తం చేసినాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రేపు తెల్లారి వరకు నిండిపోయినా మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు దాదాపు 68 టీఎంసీ దాటిపోతూ ఉంది. 4,00,000 పైచలకు క్యూసెక్ల వరద వస్తూ ఉంది. అంటే ఇంకా కూడా ఉధృతమయ్యేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్లను టీములు సిద్ధం చేసి పెట్టినాం. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంత సంసిద్ధంగా ఉంది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక 2-3 హెలికాప్టర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్తో పాటు ఇంకో 2-3 హెలికాప్టర్స్ కూడా ఎక్కడైనా అత్యవసరమైతే వాడే విధంగా కూడా సిద్ధం చేసి పెట్టినాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యంత్రాంగం పరంగా మొత్తం సంసిద్ధంగా ఉంటాం. కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 3 రోజులు అంటే రేపు ఎల్లుండి అవతలుండి వెడ్నెస్డే వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేయడం అయింది. ప్రజల యొక్క మూమెంట్ తగ్గించాలి, చిన్నపిల్లలు కూడా ఉంటారని. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని యూనివర్సిటీల వరకు అంతే కదా విద్యాశాఖ వాళ్ళు అట్లే కోరినారు. అట్లాగే మూసివేయడం జరిగింది. అట్లాగే ఎక్కడన్నా రోడ్ల మీద నుంచి కలువట్ల మీద నుంచి నీళ్లు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొంతమంది దుస్సాహసం చేసిపోతారు. కొన్ని ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ కొన్ని బైక్స్ కానీ పోయి దానిలో కొట్టుకుపోయి మరణించేటువంటి ఉదంతాలు గతంలో చూసినాం. కాబట్టి అట్లాంటివి లేకుండా ఆర్టీసీ కూడా చెప్పినాం, ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరించినాం, అక్కడ కూడా పోవద్దని చెప్పినాం. అట్లాగే ఇతరత్ర కొన్ని పాత ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూలగొట్టినాం. చాలా వరకు రాష్ట్రంలో కొన్ని 1,000 ఇండ్లు ఈ ముసుర్లు పెట్టినప్పుడు కూలిపోయే ఇండ్లు అని గుర్తించి కొన్ని కోర్టు స్టేలలో ఉన్నాయి. అటువంటి కాడ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం వాళ్లకు. అందులో వాళ్ళు ఉండకుండా రాత్రి వర్షం ఎక్కువ కురిసి ముసురు కురిసి కూలిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణ నష్టం వస్తుంది. కాబట్టి అది కూడా అలర్ట్ చేసినాం. కొన్ని 6-7 మండలాలు ఎక్కడైతే క్లౌడ్ బరిస్ట్ అయిందో అతి భయంకరమైన వర్షం పడ్డదో, పర్టికులర్లీ మన బోధనకు నియోజకవర్గం నవీపేట నందిపేట మండలాలు, నిర్మల్ నియోజకవర్గం, ముదోలు నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కొన్ని 7-8 చెరువులు తెగిపోయినట్టు కూడా వార్తలు వచ్చినాయి. వాటిని రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇంకో 4 రోజులు ఉధృతమైన వర్షాలు ఉంటాయి. తద్వారా పొంగి ప్రవహించే వాగులు వంకలు ఆ తర్వాత కూడా 3-4 రోజులు ఇంకా కూడా వరదలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అనవసరమైనటువంటి సాహసాలు చేయవద్దు. చిన్నపిల్లల్ని యువకుల్ని ముఖ్యంగా బయటికి పోనీయద్దు. ఆ ఉద్దేశంతోనే పాఠశాలలన్నీ మూసివేయడం జరిగింది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు అందరూ కూడా దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాక్టివ్గా ఉండాలి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కోరినాం నిన్ననే. వారందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. గౌరవ మంత్రివర్యులు అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చేసినారు. కొంతమంది రేపు పొద్దున కూడా దిగుతున్నారు. అట్లాగా అన్ని జిల్లా కేంద్రాలను మోహరించి ఉండి మంత్రులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కూడా కోరినాం. కలెక్టర్లకు ఎస్పీలంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరినాం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మన ఏటూరు నాగారం కావచ్చు, వాజేడు కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాలలో కూడా ఇక్కడ కరకట్టలు దాటి 10,00,000 గోదావరి దాటినప్పుడు 10,00,000 క్యూసెక్ల ప్రవాహాన్ని మించి వస్తే మంగపేట, ఏటూరు నాగారం, రామన్నగూడెం ప్రాంతంలో కొంత ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ సెన్సిటైజ్ చేసినాం. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఒకటి కొత్తగూడెం, ఇంకొకటి నిజామాబాద్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కూడా టీమ్స్ రెడీగా పెట్టుకున్నాం. ఎట్లాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉన్నట్టయితే గ్రామస్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అన్ని రకాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ యాక్టివ్ ఉండాలి. దయచేసి యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. దురదృష్టవశాత్తు నల్లగొండలో ఒక ఇద్దరు శ్రీకాకుళం నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి ఈ గృహ నిర్మాణ కార్మికులు ఒక గూడగూలి చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీస్ ఆల్రెడీ శ్రీకాకుళానికి తరలించినాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కేల్ ప్రకారం వాళ్ళకు తలా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సెక్రటేరియట్లో కూడా కంట్రోల్ రూమ్ తెరిచినాం, పంచాయతీరాజ్ శాఖలో కంట్రోల్ రూమ్ తెరిచినాం, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. R&B కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తెరవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్లో కూడా తెరవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి GHMC నిరంతరం వాచ్ చేస్తూ ఉన్నారు. నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలతో పాటు GHMC కమిషనర్ గారు కూడా ఈరోజు మీటింగ్లో ఉన్నారు. అందరూ కూడా అలర్ట్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పినట్టయితే తక్షణం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా, సెక్రటేరియట్లో కూడా బహుశా టీవీలలో వచ్చింటుంది ఇప్పటికి నేను అనుకుంటున్నా, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. కంట్రోల్ రూమ్ 24 అవర్స్ పనిచేసేటట్టు పెట్టినాం. నంబర్లు కూడా ఇచ్చినాం. ఎక్కడ ఏ మూలకు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నా కాంటాక్ట్ చేసినట్టయితే చాలా అద్భుతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది, మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ కంటిన్యూగా వర్షాలు కురిస్తే వరదలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ అయ్యి కొన్ని పరిమిత ప్రాంతంలోనే అతి ఎక్కువ వర్షపాతం కురవడాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాం మనం. అట్లాంటి అవకాశాలని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని చెప్పి ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.